హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాయండి. సో ఈ వీడియోలో అయితే కోసం పవర్ బిఐని అంత ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో, అసలు దానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం పవర్ బిఐని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఇన్ కేస్ పవర్ బిఐ నేర్చుకుంటే వాళ్ళకి ఎంత యావరేజ్ శాలరీ వస్తుంది ఇండియాలో. సో ఈ పవర్ బిఐ టూల్ అనేది ఎన్ని రోజులు ఈ ఐటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. మీకు అన్ని డీటెయిల్స్ తెలుస్తాయి పవర్ బిఐ గురించి. మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. ఓకే, ఇంకొక విషయం కూడా మర్చిపోవద్దండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే న్యూ వీడియోని అప్లోడ్ చేస్తాను, డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ ఫామ్లో అయితే వస్తుంది. మన లేటెస్ట్ వీడియోస్ అన్నింటిని కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. సరే, మెయిన్ టాపిక్లోకి వస్తే, ఎందుకు పవర్ బిఐ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకు అంత డిమాండ్ పెరిగింది ఈ మధ్య కాలంలో? ఫ్రమ్ లాస్ట్ 1 ఇయర్ నుండి పవర్ బిఐ జాబ్స్ అంటే చాలా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరూ నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్స్, లైక్ సివిల్ ఇంజనీర్స్ అని, మెకానికల్ ఇంజనీర్స్ అని, ఓకే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ అందరూ కూడా సో పవర్ బిఐ టూల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. నేనైతే ఒక ఫ్యూ రీజన్స్, మెయిన్ రీజన్స్ అయితే చెప్తానండి ఎందుకు పవర్ బిఐకి అంత డిమాండ్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అని. ఓకే, ద ఫస్ట్ రీజన్ ఏంటంటే, పవర్ బిఐ టూల్ అనేది ఏంటంటే అది ఒక డేటా విజువలైజేషన్ టూల్ అండి. అది ఎవరు డెవలప్ చేశారంటే మైక్రోసాఫ్ట్, సో మైక్రోసాఫ్ట్ సంస్థ వాళ్ళు ఈ పవర్ బిఐని, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐని డెవలప్ చేశారు. ఓకే, సో ఇది ఒక ఫ్రీ టూల్, అయినా సరే ఏ సంస్థ అయినా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఇప్పుడు చెప్పేది అసలు మెయిన్ రీజన్ అండి, ఏంటంటే అది అన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అందరు క్లయింట్స్ వాళ్ళ వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్కి ఎలా ఉంది, ఈ ఇయర్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనే అనాలిసిస్ రిపోర్టు వాళ్ళకి కావాలి. ఒక బిజినెస్ అనాలిసిస్ రిపోర్ట్ అయితే వాళ్ళకి కావాలి, వాళ్ళ బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది అది కూడా ఒక గ్రాఫ్స్ విజువలేషన్ ఫామ్లో కావాలి. రిపోర్ట్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, 2 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది మన బిజినెస్ అనేది వాళ్ళకి ఒక విజువలేషన్ ఫామ్లో కావాలి. అలాంటి రిపోర్ట్స్ కావాలి. ఇంకొకటి కూడా ఉందండి, డాష్ బోర్డ్స్ కూడా క్రియేట్ చేయాలి. అన్నింటిని కూడా ఈజీగా హ్యాండిల్ చేసే కెపాసిటీ ఎవరికి ఉందంటే పవర్ బిఐ టూల్కి ఉందండి. డాష్ బోర్డ్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసేయంటే దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డిస్ప్లే అవుతుందండి విజువలేషన్ ఫామ్లో. రిపోర్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు ఏమవుతుంది, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో, ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉన్నారో, వాళ్ళు టెక్నికల్గా కూడా స్ట్రాంగ్ లేకపోయినా ఈజీగా మన బిజినెస్ ఫ్లో అనేది, మన బిజినెస్ ఎక్కడుందనేది తెలుసుకోవచ్చు ఈజీగా. సో అందువల్ల ప్రతి బిజినెస్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, ఎవ్రీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా బిజినెస్ ప్రాసెస్ ఏంటి, వాళ్ళ యొక్క ఫ్లో ఎలా ఉంది, వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారా ఆర్ లాస్లో ఉన్నారా, ఈ అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ఈజీగా తెలుసుకోవడానికి రిపోర్ట్స్ ఫామ్లో, విజువలేషన్ ఫామ్లో అండ్ వాళ్ళ బిజినెస్ని కూడా ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడానికి, ఎండ్ యూజర్స్కి ఈజీగా ఎక్స్ప్రెస్ చేయడానికి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేయడం, రిపోర్ట్స్ క్రియేట్ చేయడం, ఓకే సో వాళ్ళ బిజినెస్ని ఈజీ వేలో ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఇంప్లిమెంట్ చేసేది పవర్ బిఐ టూల్ యూజ్ చేస్తే. మెయిన్ రీజన్ ఏంటంటే, పవర్ బిఐ అనేది ఎంత పాపులర్ అవ్వటం నా వీడియోస్, ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ గ్రో చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బిజినెస్ ఎక్కడుంది అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు యూజింగ్ పవర్ బిఐ. ఇంకోటి కూడా ఏంటంటే, ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉందండి, ఏంటంటే అది ఈ పవర్ బిఐ టూల్ అనేది డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి గ్యాదర్ చేసుకుంటుంది. యూ కెన్ హ్యాపీలీ ఇంపోర్ట్ ద డేటా ఫ్రమ్ డిఫరెంట్ రిసోర్సెస్. అది ఏ ఫార్మాట్లో అయినా ఉండొచ్చు, ఎక్సెల్లో ఉండొచ్చు, ఎస్క్యూఎల్ సర్వర్లో ఉండొచ్చు, డేటాబేస్ సర్వర్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మీరు ఈజీగా ఫ్రీ యాక్సెస్ చేసుకోవచ్చు, ఫ్రీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏ డేటా సోర్స్ అయినా, ఏ డేటా ఫార్మాట్ అయినా, అది సిఎస్వి ఫైల్ కావచ్చు, ఎక్సెల్ ఫైల్ కావచ్చు, ఆర్ సమ్ అదర్ ఫార్మాట్ కావచ్చు. ఓకే, సో ఇంకోటి కూడా ఏంటంటే, ఇది ఓపెన్ సోర్స్ అని ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటి కూడా ఉందండి, ఇది మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్నిటికి కూడా ఈజీగా ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ప్రొడక్ట్. సో మిగతావి మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అంటే, ఇప్పుడు సపోజ్ క్లౌడ్లో ఈజీగా ఎంత డేటా అయినా సరే స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రీగా. ఇక్కడ క్లౌడ్ అని డిస్కస్ చేస్తే, మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉంది, అది అజూర్. అందువల్ల ఎవరైతే పవర్ బిఐలో డిజిగ్నేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ అజూర్ క్లౌడ్ సర్వీస్ని నేర్చుకుంటున్నారు ఆర్ అప్గ్రేడ్ చేసుకుంటున్నారు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, ఎక్కువ మంది రిసోర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నారు మార్కెట్లో ఈ జాబ్ చేయడానికి, ఈ సర్వీస్ ఇవ్వడానికి. ఎందుకంటే దీనికి అంత స్పెసిఫిక్గా డెప్త్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు.
మీకు మినిమం టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, లైక్ అడ్వాన్స్ ఎంఎస్ ఎక్సెల్ కానీ, సమ్ ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ నాలెడ్జ్ అండ్ పవర్ బిఐ రిలేటెడ్ డాక్స్ ఫార్ములా లాంగ్వేజ్, దట్స్ ఎనఫ్. సో దీనికంత డెప్త్ కోడింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవసరం లేదు. కాబట్టి చాలామంది రిసోర్స్, చాలామంది నాన్ ఐటీ గ్రాడ్యుయేట్స్, ఈవెన్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ కోర్స్ నేర్చుకొని వాళ్ళు జాబ్స్ కోసం అవైలబిలిటీలో ఉన్నారు. థౌజండ్స్ ఆఫ్ రిసోర్సెస్ ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్నారు అండ్ వెయిట్ చేస్తున్నారు జాబ్స్ కోసం. కమింగ్ టు ద నెక్స్ట్ క్వరీ, దీనికి యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే, సో అది కంపెనీ బేస్ చేసుకుంటుందండి. ఒక్కొక్క కంపెనీ మంచి ప్యాకేజ్ ఇవ్వచ్చు, ఒక్కొక్క కంపెనీ తక్కువ ఇవ్వచ్చు. అది కూడా మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్, మీ స్కిల్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనుకోండి, మీకు 5 to 6 lakh ప్యాకేజ్ వస్తుంది ఒక మిడ్ సైజ్ కంపెనీ అయితే. ఇన్ కేస్ అది ఒక మంచి కంపెనీ ఎంఎన్సీ కంపెనీ అయితే మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్కి 7 to 8 lakhs ఇస్తారు. ఇంకా మంచి కంపెనీ అయితే 10 lakhs ఇస్తారు. ఓకే, ఒకవేళ స్మాల్ కంపెనీ అయితే మీకు 3 ఇయర్స్కి 5 lakhs ఆర్ 4.5, అలాగే అది కంపెనీ బేస్ చేసుకుంటుంది, మీ స్కిల్స్ అండ్ మీ ఎంట్రీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, సో శాలరీస్ అయితే బాగానే ఉంటాయి అండ్ కెరీర్ గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. కానీ నెక్స్ట్ క్వరీ ఏంటంటే, సో పవర్ బై టూల్ అనేది ఎంతవరకు ఉండొచ్చు, మనం ఏమైనా ప్రిడిక్ట్ చేయగలమా అని కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మనం ఏ టెక్నాలజీస్ అయినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దేన్ని మనం అంత త్వరగా ప్రిడిక్ట్ చేయలేము, ఎస్పెషల్లీ టూల్స్కి అండి, సాఫ్ట్వేర్ టూల్స్ ఎనీటైమ్ ఏంటంటే ఆల్టర్నేట్ టూల్స్ రావచ్చు మార్కెట్లోకి. ఎప్పుడైతే ఆల్టర్నేట్ టూల్ వచ్చి అది కానీ మంచి సెక్యూరిటీ, మంచి పర్ఫార్మెన్స్, మంచి స్కేలబిలిటీ ఇచ్చిందంటే వెంటనే దానికి మూవ్ అవుతాయి అన్ని కంపెనీస్. అందువల్ల సాఫ్ట్వేర్ టూల్స్ అనేవి మనం ప్రెడిక్ట్ చేయలేము ఎన్ని ఇయర్స్ ఉంటుందని. కానీ ఒకవేళ వన్స్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ టూల్ మంచి పేరు వచ్చి మంచి పాపులర్ అయిందంటే మినిమం 5 to 6 years అయితే, 5 to 7 years, అలాగే 5 to 6 నుంచి 7 years వరకు మీకు ఆ మార్కెట్లో ఆ టూల్ అనేది ఉంటుంది. ఓకే, సో దట్స్ ఆల్ గైస్ మైండ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నీట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, మీ గ్రూప్స్కి షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి, వైరల్ చేయండి. ఓకే, మర్చిపోకుండా లైక్ బటన్ కూడా హిట్ చేయండి. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు థ్యాంక్ యూ వెరీ మచ్.